జీవనన్నా మా జీవమన్నా నీ జీవితమే ప్రజా సేవకన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెలో అభిమానివన్నా ఎంత మంచి మనిషిరో మనసు గల జీవనన్నా కన్నా బిడ్డలెక్కరో కరుణ గల జీవనన్నా పల్లెల ప్రగతి పరుగులు పెట్టే యాభై ఏళ్ళైన గడ్డ చూడు ఎంత కోసవడ్డమో నాడు ఆరుమూరులోన అభివృద్ధి నేడు పల్లెల ప్రగతి పరుగులు పెట్టే యాభై ఏళ్ళైన గడ్డ చూడు ఎంత కోసవడ్డమో నాడు జీవనన్న వచ్చేరో జోర్దారుగా మార్చేరో అడగక ముందే ప్రజలకు అన్ని తానై నిలిచేరో జీవనన్న మా జీవమన్నా నీ జీవితమే ప్రజా సేవకన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెల్లో అభిమానివన్నా జీవనన్నా మా జీవమన్నా నీ జీవితమే ప్రజా సేవకన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెల్లో అభిమానివన్నా సగలు వంద పడకల వైద్య సేవలు సిద్ధుల గుట్ట ఇంపైన సొగసులు గడప గడపకు గోదావరి నీళ్లు లక్కంపల్లి స్టెజ్జుల సగలు వంద పడకల వైద్య సేవలు సిద్ధుల గుట్ట ఇంపైన సొగసులు గడప గడపకు గోదావరి నీళ్లు జీవనన్న తెచ్చేరు మనలను మురిపించేరు భాగ్యమైన ఆర్మూరుగా బహుబాగు చేసేరు జీవనన్న మా జీవమన్నా నీ జీవితమే ప్రజా సేవకన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెల్లో అభిమానివన్నా జీవనన్నా మా జీవమన్నా నీ జీవితమే ప్రజా సేవకన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెల్లో అభిమానివన్నా మాకు ఫ్రీ ఇండస్ట్రీలో ఉంటుంది అది వారు కూడా సంతోషంగా ఉండేది మీ సంతోషమే మా సంతోషం మమ్మల్ని మీరు బాగా ఆశీర్వదించాలి మళ్ళీ కూర్చోండి థ్యాంక్ యూ అందరికీ చెప్తున్నా ఏమేం ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నాం వరి ఎందుకు కొనది ఎట్లా 23 లక్షల కోట్ల పేదల సొమ్ము ప్రధానమంత్రి మోడీ గారు దోసుకున్నారు ఎట్లా పంజాబ్లో ఏ విధంగా వారు కొనుగోలు చేస్తారు 100% పంజాబ్ రైతుల దగ్గర ఎందుకు కొనుగోలు చేస్తారు మొన్న మొత్తం ఓడగొట్టిరు అక్కడ తెలంగాణలోనే 4 MPలు గెలిపించారు కాబట్టి వారికి బుద్ధి చెప్పే విధంగా రేపటి నుంచి కంటిన్యూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మీద ఏం ప్రోగ్రామ్ చేద్దాం ఎప్పుడు ముందట కూర్చో ఇట్లా 5 నిమిషాలు నిజామాబాద్ నుంచి రాయసింగ్ గారు వచ్చారు కార్పొరేటర్ గారు కార్పొరేటర్ నిజామాబాద్లో చక్రు గారు పెద్దలు గౌరవనీయులు కూర్చోండి సార్ కూర్చో పంచులకు ఎంపీటీసీలకు గౌరవ వార్డు మెంబర్లకు ఎంపీపీలకు పార్టీ అధ్యక్షులకు ఆరుమూరు పార్టీ అధ్యక్షులు నరేందర్ గారికి పట్టణ ఆరుమూరు మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారికి ఆరుమూరు చైర్మన్ పండిత్ పవన్ గారికి జెడ్పీటీసీ యమునముద్యం గారికి మా నందిపేట్ మండల అధ్యక్షులు సంతోష్ గారికి పార్టీ అధ్యక్షులు సాగర్ గారికి మీ అందరికీ తెలుసు మన సమావేశం ఎందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రైతులకు అన్యాయం జరగద్దు ఇది ఏడిచిన వ్యవసాయం బాగుపడదు రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదు అని చెప్పి దాదాపుగా 84,000 కోట్ల రూపాయలతో ఇప్పటికే వడ్లు కొని 41,000 రూపాయల కరెంటు బిల్లులు కట్టి 50,000 కోట్ల రైతు బంధిచ్చి రైతు బీమా దాదాపుగా 3,000 కోట్ల ప్రీమియం కట్టి దాదాపుగా రైతులను ఆదుకున్న ఏకైక తమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి ప్రధానంగా సర్పంచులకు ఎంపీడీసీ ప్రతినిత్యం 100,000 కోట్లు మనం ఇస్తాం అట్లాంటి సందర్భంలో నీతి నిజాయితీగా గడిచిన 7 సంవత్సరాలు అన్ని విధాలుగా మనం ఉండి కేంద్ర ప్రభుత్వంతో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం మనది
మన ప్రభుత్వం బాగుండాలి మన కార్యక్రమాలు కొనసాగాలి అని చెప్పేసి చాలా బ్రహ్మాండంగా ఓపికతో మనం విన్నాం దాని తర్వాత కూడా మరి ఈ రోజు అట్లాంటి రైతులకు అన్నం పెట్టే రైతులకు సున్నం పెట్టొద్దు కూర్చోండి జనగురు సున్నం పెట్టొద్దు అన్నం పెట్టే రైతులు బాగుండాలి వాళ్ళు సంతోషంగా ఉండాలి ఈ దేశానికి ఈ దేశ ప్రధానికి రాష్ట్ర ప్రజలకు దేశంలోని ప్రజలకు దేశంలోనే నంబర్ 1 ప్లేస్ కి వెళ్లి 1 కోటి 20 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేసిన దమ్మున్న రైతులు మన రైతులు అని చెప్పి సందర్భంగా తెలుస్తుంది అట్లాంటి రైతుల కోసం అయ్యా మా రైతులను ఆదుకోండి ఒక 10-12 వేల కోట్లు అయితే మా రైతులకు వరి కొనుగోలు చేస్తాం పంజాబ్ లో ఎట్లయితే రైతులు పంజాబ్ లో ఎట్లయితే రైతులు రైతన్నలది 100% కొనుగోలు చేసి ఏ విధంగా అయితే డబ్బులు చెల్లిస్తా ఉన్నారో వరే కొంటురు బియ్యం పట్టకున్న గుంట ఉన్నారు మమ్మల్ని కూడా ఆలు రైతులే మేము రైతులే ఆలు నంబర్ 1 లో ఉంటే మేము నంబర్ 2 లో ఈ దేశాన్ని సాగుతున్నాం ఈ దేశానికి అన్నం పెడుతున్నాం రేపు దేశంలో ఏదైనా జరిగి అనివార్య కారణాల వల్ల పేదరికం ఏర్పడితే దారిద్ర్య రేఖను చేరుకుంటే అన్నం తినడానికి ప్రజలకు లేకపోతే మొత్తం భారతదేశానికి అన్నం పెట్టే రైతులు ఎవరు ఉన్నారంటే అది తెలంగాణ రైతులే ఉన్నారు కాబట్టి అట్లాంటి రైతుల కోసం మేము అట్లాంటి రైతుల కోసం కొద్ది డబ్బులు ఇయ్యండి అన్నట్టు ఏమేం తప్పు మాట్లాడతలే అట్లాంటి దాన్ని రాద్దంతం చేసి మేము ఇయ్యం మీరు బియ్యం బట్టి ఏ సాంగిల గుణం కొననే గుణం మేమంటాం 23 లక్షల కోట్ల రూపాయలు దాదాపుగా 23 లక్షల కోట్ల రూపాయలు 23 లక్షలు దాదాపుగా వేలాది కోట్ల రూపాయలు వేలాది కోట్ల రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు ఇయల పెట్రోల్ ని దాదాపుగా అనేక వందల సార్లు పెంచారు పెట్రోల్ ధరలు దాదాపుగా ప్రతి 3 నెలలకు ఒకసారి పెరిగినట్టు పెరిగింది 7.5 సంవత్సరాల్లో 23 లక్షల వేల కోట్ల 23 లక్షల కోట్ల రూపాయలను మొత్తం దాదాపుగా ప్రజల సొమ్మును దోచుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉండేది కేంద్ర ప్రభుత్వం గాని ప్రతినిత్యం కేంద్ర ప్రభుత్వాన్ని చేసగడుతూ ఉన్నాడు గ్యాస్ ధర పెరిగింది ప్రతి పేదోడింటే గ్యాస్ కడుపు మంట డీజిల్ ధర పెరిగింది ప్రతి పేదోళ్లకు ఇబ్బంది అయ్యే విధంగా జరిగింది కాబట్టి ఈ మరి ఇట్లాంటి సందర్భంలో ఇన్ని డబ్బులు తీసుకున్నావు ఇదంతా కూడా దాదాపుగా 15 లక్షల కోట్ల రూపాయలు పేదల దగ్గర నుంచి వసూలు చేసిన పన్ను మా ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారు మా సర్పంచ్ ఉన్నారు ఇలా సర్పంచులు సన్నాహక మీటింగ్కి ఇక్కడ రావాలంటే మంచికొక్క 130 రూపాయలు లీటర్ పెట్రోల్ పోసుకుంటే డైరెక్ట్ 30 రూపాయలు మోడీకి ఇచ్చేసి 30-40 రూపాయలు నందిపేట నుంచి వచ్చిన నాయుడు గారు వచ్చిన ఎవరు వచ్చిన అట్లాంటి సందర్భంలో ఇక్కడ ఈ రాష్ట్ర సొమ్ము తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజల కోసం ఒక 12-13 వేల కోట్లు ఇవ్వండి అయ్యా అంటూ కాళేశ్వరం ప్రాజెక్టు డబ్బులు అడిగితే జాతీయ హోదా ఇవ్వకపోతుంది పైసలు ఇవ్వకపోతుంది కరెంటు బోట్లు కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టుండన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాం సావాలన్న కష్టం కానీ రైతుల మీటర్లు పెట్టాలంటే మీ మీటర్లు వీకెత్తాం మీ కోట బద్దలు కొడతాం మీ అధికారిని దించుతామని చెప్పి అట్లాంటి తరుణంలో మరి మనకు ప్రధానంగా అనేక మాటలు ఎప్పుడు చెప్పినా కానీ ఏం చెప్పినా కానీ వారి నోట రైతుల మాట కేసీఆర్ నోట రైతుల మాట తప్ప ఇంకో మాట రాదు దానికైనా ఒప్పుకున్నాం మిషన్ భగీరథకు 50 వేల కోట్లు అయితే దానికి కూడా ఒప్పుకున్నాం రైతు బంధుకు 50 వేల కోట్ల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది గుండు సున్నా అవునా కాదా గుండు సున్నానా కాదా అదేవిధంగా కరెంటు బిల్లులకు 41 వేల కోట్లు కడితే ఖర్చు అయితే మనకు అప్పైతే మనం ఇవ్వాల్సి ఉంటే మనకు రావాల్సింది 1 రూపాయి కూడా రాలే ఉంటా మీటర్లు పెడతాం రైతులకు అని చెప్తాను అదేవిధంగా మూడో అంశం రైతులకు బీమా గిట్ట విషయంలో రూపాయి లేదు రైతు కొనుగోలులో 84 వేల కోట్లు ఉంటే ప్రభుత్వమే ముందు బ్యాంకుల నుంచి తీసుకొని మళ్ళా వారికి ఇవ్వడం
ఇట్లా ఏ విషయంలో చూసినా ఎక్కడ చూసినా రైతులకు అన్నం పెట్టడానికి సున్నం పెట్టిరు. చివరికి మొన్న బడ్జెట్ లన్న పెడతారు, మరి 8 సంవత్సరాలు రైతులను ఏడిపించిర్రు, రైతులను ఆదుకోలేరు. బడ్జెట్ వరకు వెయిట్ చేసినాం. 39,45,000 పైచిల కోట్ల బడ్జెట్ ఉంటే, కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ ఉంటే, 70% వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతులు ఉంటే, అనుబంధ సంఘాలు ఇంకో 15% 25% ఉంటే, వీళ్ళందరికీ బడ్జెట్లో పెట్టింది సున్నా. దళితులు 40 కోట్ల మంది ఉంటే వారికి పెట్టింది సున్నా. మైనార్టీలకు పెద్ద సున్నా. ఎవరికి ఏం చేయలేరు. ఏం చేసిరా అంటే, ఎవడైతే బ్యాంకులు మోసి ముంచిండో 11,000 12,000 కోట్ల రూపాయల బ్యాంక్ 11,000 లక్షల 11,000 కోట్ల రూపాయలు బ్యాంకులను ముంచినోడికి మాఫీ చేసింది కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం. కాబట్టి అట్లాంటిది మరి మనమంతా ఎక్కడికక్కడ తీర్మానాలు చేయాలి. 24 ఆ ప్రోగ్రామ్ ఇచ్చిర్రు. 24 నాడు అదే ప్రోగ్రామ్ షెడ్యూల్ కరెక్ట్గా అమర్చలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఒకటి అట్ల కొనండి, వడ్లు కొంటే వడ్లు కొనండి, బియ్యం కొంటే బియ్యం కొనండి. నంబర్ 2, పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలా. 3వ అంశం, 4వ అంశం ఓపెన్ చేసి ఇయ్యా చెప్తాం. అంటే తీర్మానాలు 4 రకాలు రేపు. కాబట్టి ఈ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో రైతుల గురించి మనం అనుకున్న డిమాండ్లు, ఈ డిమాండ్లను రేపటి నుంచి ప్రతి రైతుగా, ఈ ప్రాంత రైతులుగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులుగా, రైతులు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది, రైతులు ఓట్లేసి గెలిపించారు మనను, అది సర్పంచ్ నుంచి ఉప సర్పంచ్ నుంచి వార్డు మెంబర్ దాకా. కాబట్టి మొత్తం తెలంగాణ 4.5 కోట్ల ప్రజల మాట వారి వారికి చేరే విధంగా, ప్రధానమంత్రికి చేరే విధంగా తీర్మానాలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దానికోసమే మనం మీటింగ్ పెట్టుకున్నాం. ఆలస్యమైంది, కొద్దిగా క్షమించాలి అందరూ. ప్రధానంగా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పిఎస్సీఏ చైర్మన్లు మీరందరూ వచ్చారు. ప్రతి గ్రామంలో 26 నాడు అన్ని గ్రామ పంచాయతీల తీర్మానాలు అన్ని మండల పరిషత్ల తీర్మానాలు, 28 నాడు అన్ని మార్కెట్ కమిటీలు, అన్ని పిఎస్సీఎస్ల తీర్మానాలు, 29 నాడు డిసిసిబి డిసిఎంఎస్ తీర్మానాలు, 30 నాడు జిల్లా పరిషత్ తీర్మానం, 31 నాడు అవకాశం అవసరం ఉన్న చోట మున్సిపాలిటీల తీర్మానాలు. మన 6 మూల రైతులు ఉన్నారు కాబట్టి మున్సిపల్ తీర్మానం కూడా వెను వెంటనే చేయాలి. ఢిల్లీకి తెలిసే విధంగా పంజాబ్ రైతులు ఏ విధంగా అయితే వారి హక్కులను సాధించుకొని 9 నుంచి 12 నెలలు రోడ్ల మీద ఉండి దాదాపుగా వాళ్ళ హక్కులను సాధించుకునే విధంగా ఉండరు, ఏ విధంగా అయితే వాళ్ళ హక్కులను సాధించుకొని వ్యవసాయ చట్టాలను పార్లమెంట్లో వాపసు తీసుకునే విధంగా, మోడీ దిగి వచ్చే విధంగా, మోడీ రోడ్డు మీదకి వచ్చే విధంగా రైతుల కొట్లాట చేసిర్రో. అంతకు పదంతలు ఎక్కువ తెలంగాణ ఉద్యమంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏ విధంగా అయితే ఉద్యమం చేశామో, గల్లీ నుంచి వివిధ కుల సంఘాలు, వీడిసి సంఘాలు, ఊర్లలోని మత సంఘాలు, ప్రతి ఒక్కరు అందరూ అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలు, రైతులు అంటేనే 85% పైన ఉన్నోళ్ళు, 85% పైన ఉన్నట్టు అందరు రైతులు. 6 మూలలు అయితే దేశంలో విరుద్ధం 95% ఉంటారు రైతులు, అయితే డైరెక్ట్ రైతులు లేకపోతే అనుబంధంగా ఉన్నటువంటి రైతులు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేయాలని మనం సన్నాహక కమిటీ మీటింగ్ పెట్టుకున్నాం. అందుకోసమే సర్పంచ్ల మీదకి అందుకంటే ఈ మీటింగే సర్పంచ్లది అక్కడిక్కడ కాబట్టి లైన్లో కూర్చున్నాం అని చెప్పారు. కాబట్టి బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఈ 31 తారీఖు వరకు వరుసపెట్టి విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క రైతుది, రైతు సంఘాలది, వివిధ రైతు సంఘాలు, గ్రామ సంఘాలు, గ్రామంలో ఉన్న వీడిసీలు, కుల సంఘాలు, ప్రజాప్రతినిధులు, ఎక్కడికక్కడ మనం అంత తీర్మానం చేయాలి. 6 మూలంటికి వేరే పార్టీలు లేవు. మొత్తంకు మొత్తం సర్పంచులు మనమే ఉన్నాం, మొత్తంకు మొత్తం ఎంపీటీసీలు మనమే ఉన్నాం, మొత్తంకు మొత్తం పిఎస్సీఏ చైర్మన్లు మనమే ఉన్నాం, జెడ్పీటీసీలు మనమే ఉన్నాం, జెడ్పీ చైర్మన్ కూడా మనలో, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ కూడా మనమే ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ మరి మరొకసారి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఇప్పుడు ఇది అయిన తర్వాత మళ్ళీ కూడా మా నాయకులు, సామాన్య ప్రజలు, అన్ని రకాల ప్రజలు ఇక్కడ అంబేద్కర్ చౌరస్తాలో గ్యాస్ ధర, డీజిల్ ధర, పెట్రోల్ ధర విపరీతంగా పెరిగింది, అనేక సార్లు పెరిగింది. సరే 8 సార్లు పెరిగినా, 9 సార్లు పెరిగినా, 20 సార్లు పెరిగినా, అది 60 సార్లు పెంచినా ఎప్పుడు కూడా మేము ఏమనలేదు. ఎప్పుడన్నా ప్రభుత్వం కనికరించి దిగకపోతుందా, తగ్గకపోతుందా,
కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ తగ్గించకపోతదని చూసినాం నిరసన తెలియజేసినాం ప్రెస్ మీట్ల ద్వారా తెలియజేసినాం కాబట్టి మళ్ళీ ఇలా నిరసనలో భాగంగా ఇప్పుడు అంబేద్కర్ చౌరాస్తాలో ఇక్కడ ఉన్న గౌరవ సర్పంచులు ప్రజా ప్రతినిధులు ఎంపీటీసీ అందరం కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తామని చెప్పి గౌరవ ప్రెస్ మీట్లకు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ చెప్పిన తీర్మానాలన్నీ మళ్ళొకసారి అవి కరెక్ట్ గా ఇదే విధంగా జిల్లా అధ్యక్షుడిగా తీరా జిల్లా అధ్యక్షుని కాబట్టి జిల్లాలో ఉన్న సర్పంచులందరికీ ప్రజాప్రతినిధులకు ఎంపీటీసీలకు ఉప సర్పంచులకు వార్డ్ మెంబర్లకు ఎంపీపీలకు జెడ్పీటీసీలకు పిఎస్సీ చైర్మన్లకు ఏఎంసీ చైర్మన్లందరికీ కూడా ఈ నెల 26న మా మీడియా మిత్రులకు కూడా తెలియజేస్తూ ఎందుకంటే ఇది జిల్లా అంత పోతే మా యొక్క కార్యక్రమం ఈ నెల 26నాడు అన్ని గ్రామ పంచాయతీల తీర్మానాలు 27నాడు అన్ని మండల పరిషత్ల తీర్మానాలు జరిగిపోవాలి 28నాడు అన్ని మార్కెట్ కమిటీలు అన్ని పిఎస్సీల తీర్మానాలు తీర్మానం చేయాలి రిజిస్టర్ పోస్ట్ ప్రధానికి చేరాలి ఢిల్లీ మొత్తమైన బీజేపీ ఆఫీసు ప్రధాని గారి ఆఫీస్ మొత్తం నిండిపోవాలి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మొత్తం నిండిపోవాలే ఇలా ఏడవడతాయి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ చిన్నగా ఉంది నేను పోయి ఒకసారి ఫోటో దిగిన కదా చూసినాం 28నాడు అన్ని మార్కెట్ కమిటీలు అన్ని పిఎస్సీల తీర్మానం 29నాడు జిల్లా వ్యాప్తంగా మొత్తం 7-6 నియోజకవర్గాల్లో బాన్స్వాడ నుంచి నిజామాబాద్ అర్బన్లో బోధన్ ఎమ్మెల్యే గారు వారి యొక్క సర్పంచులు వారి ఆధ్వర్యంలో అర్బన్ ఎమ్మెల్యే గారు గణేష్ గుప్త గారు వారి యొక్క ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే పెద్దలు గౌరవనీయులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు వారి ఆధ్వర్యంలో సర్పంచులు డిసిసిపి డిసిఎంఎస్ చైర్మన్లు 29నాడు 30నాడు జిల్లా పరిషత్ తీర్మానం 31నాడు అందరి అవకాశం అవసరం ఉన్న చోట అవి వీడీసీలు కావచ్చు కుల సంఘాలు కావచ్చు రైతు సంఘాలు కావచ్చు రైతు కూలీ సంఘాలు కావచ్చు రైతులు ఎవరైతే రైతులు వండిన అడ్ల వడ్లతో అన్నం తింటున్నారో అన్నం పెట్టిన వాళ్ళకు సున్నం పెట్టకుండా రైతుల మీద ప్రేమతో మరొక్కసారి ప్రధానమంత్రి మోడీ గారు దిగివచ్చే విధంగా పంజాబ్ రైతుల కోసం దిగివచ్చి రోడ్డు మీకు వచ్చి దండం పెట్టి రైతులారా మీకు దండం పెడతా ఉన్నారు ఆయన ఆ చట్టాలను వాపస్ తీసుకుంటే చివరికి లేట్ అయింది ఆలస్యమైంది దాదాపుగా 700 మంది రైతులను పొట్టన పెట్టుకున్నారు కాబట్టి మన పంజాబ్ లో రైతుల రుచి చూపించారు రేపు రానున్న రోజుల్లో కూడా దేశవ్యాప్తంగా రైతుల రుచి చూపిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి జిల్లా వ్యాప్తంగా పాల్కొండ నియోజకవర్గం గౌరవ మంత్రివర్యులు వారి యొక్క సర్పంచులు వారి యొక్క ఉప సర్పంచులు ఇప్పుడు నేను అన్ని జిల్లా పార్టీ వాళ్ళకు కూడా అన్ని మెసేజ్లు పెట్టినాం వారందరూ కూడా దీన్ని ఒక కాల్గా తీసుకొని బ్రహ్మాండంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి గారి యొక్క ప్రత్యేకత ఏందో తెలవాలి వారి యొక్క దమ్మేందో తెలవాలి గల్లీ నుంచి ఢిల్లీ దాకా యుద్ధం చేసి 36 జాతీయ పార్టీలను ఒప్పించి 22 పార్లమెంట్ సీట్లు ఉండడానికి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించిండో రైతుల హక్కులను కూడా అక్కడి వరకు ఢిల్లీ దాకా దండయాత్ర చేస్తాం ఢిల్లీ మీద దండయాత్ర చేస్తాం ఈ వరి తీసుకుపోయి అక్కడ కేంద్రంలో పార్లమెంటు ముందు కుమ్మరిస్తామని కూడా చెప్పినాం అందరికి కనువిప్పు జరిగే విధంగా కాబట్టి రైతులను ఆదుకుందాం ఇది రైతు ప్రభుత్వం రైతుల కోసం పుట్టిన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నోటి గుండా ఒక్కరోజు కూడా రైతు మాట లేని ఆయన ఉండడు రైతులు లేని మనం లేం అన్న అన్నదాత సుఖీభవ రైతేడిచిన రాజ్యం బాగుపడది ఎత్తేడిచిన వ్యవసాయం బాగుపడది ఎన్నికల ముందు అన్ని పార్టీలు చెప్తారు రైతే రాజు రైతే దేశానికి వెన్నుముక రైతు లేని రాజ్యం లేదంటారు కానీ రైతుల వెన్ను విరిచే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని చెప్పి మరి 8 సంవత్సరాలు ఓపిక పట్టిన తర్వాత ఈ దండయాత్ర చేస్తూ ఉన్నాం ఇవాళ కొంతమంది వాళ్ళు కూడా మా ఫీల్డ్ అసిస్టెంట్లు అదేవిధంగా ఏపీఎంలు గవర్నమెంట్ పే స్కేల్తో సమానంగా ఇస్తామని అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధిలోకి తీసుకుంటామని 91,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా ఇస్తామని సకల జనులు బాగుండాలి అని భావించి వారిని కూడా ఆదుకున్నాడు కాబట్టి వారు కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పడానికి వచ్చారు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ఉదయం నుంచి వచ్చి వెయిట్ చేసినందుకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నా జై తెలంగాణ ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేయాలని ఈ సన్నాగా మీటింగ్ వచ్చినటువంటి సర్ప ఎంపీపీలకు జెడ్పీటీసీలకు చైర్మన్లకు మున్సిపల్ చైర్మన్లకు కౌన్సిలర్లకు వైస్ చైర్మన్లకు అందరికి కూడా పేరు పేరు పిఎస్సీఏ చైర్మన్లకు ముఖ్యంగా రైతులు కాబట్టి పిఎస్సీఏ చైర్మన్లు కూడా విజయవంతం చేయాలని చెప్పి తీర్మానాలను ఎక్కడికక్కడ ఎక్కడ ఒక్క సర్పంచ్ కూడా మన 100% మనమే ప్రజాప్రతినిధులం కాబట్టి ప్రతి దగ్గర జరగాల ఇది చాలా సీరియస్గా జిల్లా వ్యాప్తంగా జరగాల ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా చేసి వెంటనే రిజిస్టర్ పోస్ట్ చేయాలా అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం అది సౌత్ బ్లాక్ న్యూఢిల్లీ
దాని అడ్రస్ ఉంది మాకు ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ లో కూడా పెడుతున్నాం నిర్మాణం పంపాల్సిన చిరునామా శ్రీ నరేంద్ర మోడీ హానబుల్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ సౌత్ బ్లాక్ న్యూ ఢిల్లీ 11001 ఈ యొక్క అడ్రస్ కి మన అన్ని గ్రూప్ లలో ఉంటాయి దీని పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ప్రతి ప్రజారి ప్రజాతిని ప్రతినిధి పల్లె పదే ఎందుకు చెప్తా ఉన్నంటే ఇది రైతుల సమస్య రైతుల పొట్ట కొడుతా ఉన్నారు రైతులతో పెట్టుకున్నోళ్ళు ఈ రాష్ట్రంలో ఎవరు లేరు మళ్ళా కూడా చెప్తున్నా గతంలో కరెంట్ కోసం అడిగినటువంటి చంద్రబాబు గారిని కడుపుల బుల్లెట్లో చంద్రబాబు గారు రైతుల కడుపుల బుల్లెట్లు తీస్తే ఆయన అత్తాపత్త లేకుండా అడ్రస్ లేకుండా పోయిండు అదే విధంగా ఆర్మూర్లో ఎర్రజొన్న రైతుల గురించి పెట్టుకొని ఆ రోజు కాల్పులు జరిపితే ఆనాటి ప్రజలు కూడా పోయిండ్రు కాంగ్రెస్ అప్పుడు కథమైపోయింది తర్వాత పంజాబ్ లో మొన్న మోడీ గారు పెట్టుకున్నారు పంజాబ్ లో కూడా మరి కనబడకుంటారు కథమైపోయింది మీ అందరికి తెలుసు తెలంగాణలో కూడా రైతులతో పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడ కూడా కనువేరుగా అయిపోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ డిమాండ్ని మరొకసారి గుర్తు చేస్తున్నా తెలంగాణ వరి కేంద్రమే కొనుగోలు చేయాలి దేశవ్యాప్తంగా ఒకే కొనుగోలు కేంద్రం ప్రొక్యూర్మెంట్ కొనుగోలు విధానం పంజాబ్ లో ఏముందో 28 రాష్ట్రాలు కూడా అట్లా ఉండాలి రైతులు కాబట్టి ఈ యొక్క ప్రధాన రెండు డిమాండ్లను వాళ్ళు ఖచ్చితంగా దిగి వస్తాడు మోడీ ఆ విధానాన్ని ప్రకటించేదాకా రైతులు కోరు అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశంలోని రైతులంతా తెలంగాణ ఉద్యమంలో సకల జనాలను కదిలించినట్టు దేశంలోని రైతులంతా కదిలిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం జై తెలంగాణ జై కేసీఆర్ ఈరోజు ఏపీఎంలకు ఉద్యోగ భద్రతను ఉద్యోగ వేతనాన్ని కల్పిస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ పక్షిగా ప్రకటన చేయడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఎమ్మెల్యే జీవన్ అన్నకు మేమంతా మండగా ఉంటాం మీ వెనుకుంటాం మీ అని చెప్పేసి ఈరోజు ఏపీఎంను ఘనంగా సన్మానించడం ఈరోజు అదేవిధంగా ఏపీఎంలతో పాటుగా ఆర్మూర్ నియోజకవర్గంలోని అన్ని గౌరవ ఏపీఎంలు సిఏలు వి సిసి సిసిలు అదేవిధంగా ఆర్మూర్ నందిపేట్ మాక్లూర్ ఇప్పుడు మాకు సహాయపడ్డారు తోడున్నారు తెలంగాణ ఉద్యమంలో రాజకీయాలకు అతీతంగా ఉద్యోగస్తులకు కూడా ఏ పార్టీలకు వ్యక్తిగత విభేదాలు లేకుండా సకల జనులు ఏ విధంగా అయితే ఉద్యమం చేస్తే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో అదేవిధంగా ఇళ్ళ ఉద్యోగస్తులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించాలని వారు ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో 100% ఇంప్లిమెంట్ చేయాలా వారంతా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన సకల జనులంతా సంతోషంతో ఉండాలని చెప్పి మరి కోరుకున్న ఫీల్డ్ అసిస్టెంట్లు వచ్చారు ఓకే అదేవిధంగా ఇది ఉంది కదా తర్వాత నాయకులందరూ భోజనం చేసిపోవాలి అందరు భోజనం ఉన్నది మీలు వారి పాపం యశ్దాస్ ఆయన కరోనా సోకి ఒక్క నిమిషం మా పాస్టర్లు అంతా కూడా నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి పాస్టర్ బండి ప్రసాద్ గారికి పాస్టర్ అదేవిధంగా సెక్రటరీ గారికి సభ్యులు సునీల్ అగస్టన్ గారికి ప్రతి ఒక్కరికి మాణిక్యం గారికి ప్రభాకర్ గారికి జిజి ప్రేజిలాడ్ తెలియజేస్తూ ముగిస్తారు గారు మృతి చెందినందున వారి కుటుంబానికి ఆదరణగా అలాగే వారిని అభినందిస్తూ ఒక నిమిషం మౌనం పాటించాల్సిందిగా కోరనైనది.
పరమ తండ్రి మీకు వందనాలు మా ప్రియులు మీ దాసులు యేసుదాసులు ఈ లోకమందు మీరు జీవింపచేసి ఎన్నో మంది కుటుంబాలకు ఆదరణగా నిలిపారు వేలాది మంది ఆయన ద్వారా బ్రతికేటట్టు చేశారు అద్భుతమైన సమాజ సేవలో దైవ సేవలో వారిని మీరు వాడుకున్నారు వందనం అయితే మీ పిలుపు మేరకు మీ సన్నిధిని చేర్చుకున్నారు విడవబడిన తన భార్య పిల్లలు కుటుంబాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం వారందరికీ మీ ఆదరణ మీ ధైర్యం ఓదార్పును అనుగ్రహించండి మిగిలిన కుటుంబమంతటికీ కూడా మీ సహాయ సహకారములను అనుగ్రహిస్తూ ప్రజలందరి యొక్క సహకారంతో వారు క్షేమంగా ఉండునట్లు అనుగ్రహించి వారు కట్టినటువంటి సంఘాలు మందిరాలు కూడా చక్కగా నిర్వహించబడేటట్లు ప్రజలందరూ కూడా వారి లేని లోటు లేకుండా వారి కుమారుల ద్వారా అద్భుతంగా అవి కొనసాగేటట్లు అనుగ్రహించండి అలాగే మా ప్రియ ఎమ్మెల్యే గారు వారి కుటుంబం అలాగే మా ప్రభుత్వం అంతటి కొరకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం ఈ దినం చేపట్టిన ఈ యొక్క రైతుల పక్షంగా మొదలవుతున్న దీక్ష ఇలా ఇలా అది దినదినం అభివృద్ధి చెంది దేశవ్యాప్తంగా విస్తరించి దేశంలో రైతులందరూ క్షేమంగా ఉండులాగున మా ప్రియ కేసీఆర్ గారిని మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం అట్లాగే ఈ దినం జరిగిన ఈ కార్యక్రమం అంతటిని బట్టి స్తుతిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ప్రతిరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఎంతమంది ఉంటే అంతమందికి భోజన కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రారంభమైంది ఇంకా కూడా కొంత స్పీడ్ చేయాల్సింది ఉంది కాబట్టి ఇక్కడ ఆ కార్యక్రమంలో భాగంగా భోజనాలు వచ్చినాయి దయచేసి తినండి నేను కూడా వచ్చి జాయిన్ అవుతా తర్వాత మండల వారిగా అక్కడ ఒక ప్రోగ్రామ్ చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చుని మాట్లాడతాం దయచేసి తిన్న తర్వాత వెళ్దాం సార్ ఈరోజు మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకోవడంతో రోడ్డున పడ్డటువంటి కుటుంబాలందరూ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారికి మన గౌరవ ఎమ్మెల్యే పిఈసి నిజామాబాద్ జిల్లా గారికి మండల వారిగా నందిపేట మొదటగా నందిపేట మండలం నుంచి ఫీల్డ్ అసిస్టెంట్లు అందరు కలిసి ఎమ్మెల్యే గారు జరుగుతుంది ఓకే నెక్స్ట్ ఆర్మూర్ మండలం నెక్స్ట్ ఫోటో అదేవిధంగా ఆర్మూర్ మండల ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ అన్ని గ్రామాల దయచేసి పాస్టర్లందరినీ ఉండాల్సి ఎమ్మెల్యే గారు కోరుతున్నారు ప్రశ్న చేసి వెళ్ళాలి పాస్టర్లందరూ దయచేసి వారి చేతికి ఎముకలు లేవు ప్రతి ఒక్కరికి సాయం చేసే గుణం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది కాబట్టి ఇంతమందికి సాయం చేస్తున్న ఆర్టీసీ కార్మికుల నుంచి అటెండర్ నుంచి కలెక్టర్ల వరకు అనేక దశ దిశ తిరిగిన ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం దళితుల ప్రభుత్వం రైతులకు సహాయం చేసి రైతుల బంధువు అయ్యాడు దళితులకు దళిత బంధు పెట్టి దళితుల బంధువు అయ్యాడు మైనార్టీలకు కూడా బంధువు అయ్యాడు నిరుద్యోగులకు నిరుద్యోగ ప్రకటన చేసి ఏవైతే ఉద్యోగ ప్రకటన ఇచ్చి ఉద్యోగస్తులకు బంధువు అయ్యాడు చివరికి మిగిలిన మా ఫీల్డ్ అసిస్టెంట్లను ఆదుకొని వారు కూడా ఫీల్డ్ అసిస్టెంట్లుగా బంధువుగా మారిపోయాడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నికల పెద్ద ఎత్తున విశాల హృదయంతో వారికి పాలాభిషేకాలు చేసినటువంటి మా ఫీల్డ్ అసిస్టెంట్ ఆ సోదరి మండలకు ఆ మండల అధ్యక్షులకు రాష్ట్ర అధ్యక్షుడు ఆయనకు కూడా మరి ప్రభాకర్ గారికి వారందరికి కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా మరి బంగారు తెలంగాణ నిర్మాణంలో మీరు భాగస్వామ్యులై మీకు అప్పచెప్పిన బాధ్యతలను పూర్తి స్థాయిలో ఉండాలే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మీ యొక్క ఆశీర్వాదాలు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను ఒక అంబేద్కర్ చౌరస్తాలో ప్రోగ్రామ్ ఉంది అది చేసుకొని మళ్ళీ వెంటనే ఇక్కడ భోజన కార్యక్రమం ఉంది అక్కడ ఒక ఇప్పటికే 15,000 నుంచి 20,000 వరకు ఎల్ఓసీలు సీఎం రిలీఫ్ ఫండ్లు మనం అందజేశాం ఇలా ఆ సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసీలో భాగంగా ఇలా 1,00,000 రూపాయలు లింగూస గారికి సనాబ్ శ్రీ శివలింగూస గారికి 1,00,000 రూపాయల యొక్క ఎల్ఓసీని స్వయంగా నా చేతుల మీద వారికి ఇస్తున్నాం
ఇంకా కూడా వారికి అవసరమైతే ఎన్ని లక్షలైన ప్రభుత్వం ఇచ్చి ఆదుకుంటది వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత మా మీద ఉందని చెప్పి సందర్భంలో ఇంతకు ముందు రెండు లక్షల రూపాయలు ముట్టినాయి నెక్స్ట్ నెక్స్ట్ రెండున్నర కేసీఆర్ గారి దయ వల్ల సీఎం రిలీఫ్ ఫండ్ దేశంలోనే ఎక్కడ లేని విధంగా అత్యధికంగా సీఎం రిలీఫ్ ఇస్తున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు వారు ఆధ్వర్యంలో ఈ పాపకు ఒక లక్ష రూపాయలు ఎల్ఓసీ అందజేస్తా ఉన్నాం ఇక నుంచి ఎల్ఓసీలు సీఎం రిలీఫ్ ఫండ్ అన్ని కూడా మా చేతుల మీదుగానే ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసింది మేము మా ప్రజాప్రతినిధులు మా సర్పంచులు మా ఎంపీలు ఇంటికి వెళ్ళి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను క్యాంప్ ఆఫీస్ కాదు ఇంటికి వెళ్ళి వెళ్ళాలి ఎల్ఓసీ శాంక్షన్ చేశాము కానీ దురదృష్టవస్తు ఆయన చనిపోయిందని చెప్పి తెలిసింది బాధాకరం అయినా కానీ దాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కింద మార్చి వారి యొక్క కుటుంబానికి ఖర్చుల కింద అందజేస్తామని చెప్పి తెలియజేస్తాం ఇది మూడు లక్షల రూపాయలు వచ్చింది.